ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో ఎడవల్లి దోర్నాల కటకానిపల్లి చిన్నదోర్నాల గ్రామ సచివాలయంలో ఓటీఎస్ మేళాను ఎంపీడీఓ ప్రభాకర్ శర్మ పరిశీలించారు. ఓటీఎస్ పై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలంటూ సచివాలయం సిబ్బందికి వాలంటీర్లకు ఎంపీడీఓ సూచించారు. గ్రామ సచివాలయంలో ఓటీఎస్ పై వాలంటీర్ల పనితీరు సరిగా లేదని, తన దృష్టికి వచ్చిందని, పనితీరు మార్చుకోవాలని, మార్చుకోకుంటే ఉద్యోగాలు ఓడతాయని హెచ్చరించారు. పనిచేయని వాలంటీర్లకు జీతాలు నిలిపివేయాలని పంచాయతీ కార్యదర్శి రంగయ్యను ఆదేశించారు. ఇతను కట్టాల్సినటువంటి ఒకసారి ఎంఆర్ఓతో క్లారిఫికేషన్ తీసుకొని చేయొచ్చింది కొట్టేసింది. గవర్నమెంట్ పట్టాజమానికి హక్కు ఉంది, వాళ్ళు పట్టా రిజిస్ట్రేషన్ ఉంటేనే కదా మనం ఆపాల్సింది. డీకే పట్టా అయితే మనం ఆపాల్సిన అవసరం లేదు అనుకుంటా. డీకే పట్టా అయితే ఆపాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అంతకుముందు ఇచ్చున్నాము రెండు పంచాయతీలకి ఆఫ్లైన్ ఇంటికి వచ్చాయి. ఆ రెండింటికి మనకు ఆన్లైన్ లో చూపిస్తా పేమెంట్ ఏదో ఒక పంచాయతీ. ఇప్పుడు మేము వచ్చి మేము మీరు తీసుకొచ్చి ఇస్తే మీరు కలిసిందంటే మీ ద్వారా కనీసం ఒకటి అన్న కట్టియాలి కదా మాకు. మీ సచివాలయం ద్వారా ఒకటి అన్న మీరు కట్టించారా? ఇప్పటికి చెప్పండి ఎప్పుడు చేస్తారు? ఈరోజు చేయండి. మరి వాళ్ళ నుండి సారీ చెప్తూ మీకు డబ్బులు ఇప్పిస్తారు కదా వాళ్ళకి. రెండు వస్తారు అంతే తప్ప మీరందరూ మీరు సైతం నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగానికి తొలగించడానికి కూడా నేను ఎదుగుతాను. మొత్తాన్ని చేస్తే కొత్త కొత్త లేరు రాదు సార్ మా ఊరు లేకపోతే ఉండాలి మేమే చేసుకుంటామండి. మీరు ఉండి మాత్రం చేసేది ఏం లేనప్పుడు మీరు ఉన్నప్పుడు గవర్నమెంట్ జీతాలు అన్నీ ఉన్నాయి కదా. 27,000 ఎంత సార్ అమౌంట్? 50,000 ఉంటాయి డబ్బులు గవర్నమెంట్కు. అదే తప్ప మేమే పడతాం. ఇప్పుడు పడుతున్నాం కదా అదే తిప్పలు ఆ రోజు పడతాము. ఏమైంది పోనీ అంటేనే గవర్నమెంట్కి లాభం కదా. 50,000 ఉంటాయి ఏం నష్టమే లేదు. సెంట్రల్ ద్వారా రైతులకి ఈ క్రాప్ రబీ ఈ క్రాప్ బుకింగ్ చేస్తున్నాం. ఫెర్టిలైజర్